పుండరీకాక్షం సభాహ్యాక్షం కాబట్టి ఇంత మంచి వేద పారాయణానికి సంబంధించిన ఆశ్రమాన్ని నిర్మించడం అనేది బాసర ప్రజలు చేసుకున్న మహా అద్భుతమైన భాగ్యం ఇది అని భావిస్తుంది. శుద్ధం ఆజమనీయం సమర్పయామి. నమస్తే అస్తుధన్వనే భూమతి ధను ఆ
యొక్క దివ్య కృపవలన గోదావరం యొక్క సమలి కరుణ పరిణామం అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఆనందంగా జీవించాము జీవిస్తున్నాము ఇంకా జీవిస్తాము కూడా ఆ పర్వం యొక్క కరుణ ఉంటే అటువంటి కరుణ ఉండటానికి గోదావరం యొక్క అనుగ్రహం ఉండటానికి సమస్త జీవులకు మనం 8 సంవత్సరం నుండి ఈ గంగాహారతి కార్యక్రమాన్ని శ్రీ వేద భారతి పీఠం మన ఆశ్రమం నుంచి భక్తుల యొక్క సహకారంతో అమ్మవారికి ఈ పరిచర్యను అందజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మీరందరూ వచ్చారు కనుక ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకందరికీ మనందరికీ ఉంటుందని భావించి మరి మన యొక్క ప్రపంచంలో ఎంతమంది ఉన్నామో భారతదేశంలో ఎంతమంది ఉన్నామో మరి అందరి యొక్క కోరిక ఏంటంటే మన పిల్లల బాగుపడాలి. ఈరోజు మరి పాత్ర పుణ్యక్షేత్రంకి వచ్చాము అంటే అమ్మవారి యొక్క సరస్వతి కృపాకటాక్షం కావాలని కోరుకున్న వచ్చారు ఎవరికి మన పిల్లలకు. మరి అనేక విధాలుగా పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంటారు, దానికి మొబైల్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మరి ఉదయం లేవకుండా చదవలేకపోవడం కావచ్చు, ఇవన్నీ విషయాలు మీకు SVBP యూట్యూబ్ ఛానల్లో మన శ్రీ వేద భారతి పీఠం యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని విధాలుగా అర్థమయ్యేటట్లుగా మీకు అందజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ మన పిల్లలను మన కుటుంబాన్ని మన వంశాన్ని మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే వేదం ద్వారా మన పిల్లలు ఏ విధంగా తీసుకువెళ్ళాలనే విషయాలన్నీ మీకు అందులో అందజేశాం కనుక SVBP యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందులో విన్నట్లయితే సరస్వతి సూక్తం మేధా సూక్తం ఏ విధంగా మన పిల్లలకు ఉండాలి మరి మన పెద్దవాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలి అనేకమైన దివ్య మంత్రములను మీకు మన SVBP యూట్యూబ్ ఛానల్లో అందజేస్తున్నాం. మొన్నటికే 100,000 దాటినటువంటి సబ్స్క్రైబర్స్, అదేవిధంగా కొన్ని 50 లక్షల వరకు కూడా ఒక్కొక్క వీడియోకు వ్యూస్లు ఉన్నాయి. అందరూ 44 దేశాల్లో మన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మన వేదాన్ని. మీరందరూ కూడా మన వేదాన్ని చూచి చదివి మన పిల్లలకు కూడా అందజేసినట్లయితే మన జీవన విధానం ఏ విధంగా నడవాలి, సమస్త గ్రంథాలలోకి కూడా వేదమే మూలం కాబట్టి వేదోపిలో ధర్మ మూలం అన్ని ధర్మాలకి మూలం వేదం కనుక ఎంతో కొంత వేదం చదివి మన పిల్లలకు కూడా అందజేస్తే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మా నగదు చేతులు చిన్నపిల్లలు ఉంటారు అంటే అక్షరాభ్యాసంతో చిన్నపిల్లలు అందరినీ కూడా తీసుకొచ్చినట్టయితే 3 ఆహుతులతో సరస్వతి అమ్మవారిని స్మరిస్తూ ఈ చేత హోమం చేపిస్తారు.
ప్రదర్శించండి. ఇక్కడికి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ హారతి కార్యక్రమం జరుగుతుంది, గోదావరి హారతి అని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. నాకు యూట్యూబ్ ఛానల్లో నేను చండీ సప్తశతి వినడం ద్వారా నాకు స్వామీజీ గారి గురించి తెలిసింది. యాక్చువల్లీ నేను మొత్తం యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తే ఎక్కడైనా నాకు సప్తశతి క్లియర్ గా ఉంటుందా యూట్యూబ్ ఛానల్లో అనేది క్లియర్ గా నేను చూస్తే, నాకు ఈ వేద భారతి విద్యాపీఠం ద్వారా వీళ్ళు యూట్యూబ్ ద్వారా మనకు సమర్పించిన సప్తశతి పారాయణం ఒకటి నాకు విద్యార్థులు చిన్నపిల్లల్ని పెద్దల్ని అందరినీ వేద విద్యలకు మంచి విద్యను అభ్యసించేలా ఒక ప్రేరేపణ కల్పించి దాని ద్వారా తద్వారా యూట్యూబ్లలో కూడా సప్తశతి అంతే కమర్షియల్ అయిపోయిన రోజులు ఇవి. అంటే ఒకసారి మనం చండి పెట్టుకుంటే ఇంట్లో చండి పారాయణం పెట్టుకున్నా చండి హోమం పెట్టుకున్నా కూడా మనం చాలా ఎక్స్పెన్సివ్, దాన్ని మనం వేరు చేయలేం. అలాంటి సందర్భాలలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచం అంతా ఉచితంగా మంచిగా అందరూ చండి పారాయణం విని సప్తశతి విని తద్వారా వచ్చే లాభాన్ని ప్రతి కుటుంబం సంక్షేమంగా ఉండడానికి ప్రేరేపించే స్వామీజీ గారి పాద పద్మములకు నా నమస్కారాలు. సో ఇంత మంచి కార్యక్రమాలని అంటే ఏ స్వార్థము లేకుండా ఇప్పుడు గోదావరి హారతి అనేది ప్రపంచంలో రెండు చోట్ల నేను ఇప్పుడు చూస్తున్నాను. మొదటిది ఏమో గంగా హారతి. గంగా హారతి ఏం చేసింది అని అంటే గంగా హారతి చేసి 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 ఆఫ్టర్ దట్ గంగను ప్రక్షాళన చేసే పెద్ద మహానిత కార్యక్రమానికి నడుము బిగించేది. అంటే గంగ ప్రక్షాళన కూడా గంగా హారతి ఒక వంతు భాగమైంది. అలానే మన స్వామీజీ గారి గోదావరి హారతి అనేది స్టార్ట్ చేశారు. ఇది రెండోసారి నేను చూడటం. ఒకటేమో కాశీల గంగా హారతి, రెండోది బాసర్ల గోదావరి హారతి. సో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన స్వామీజీ గారు నిజంగా ఈ పుణ్య భాగంలో నన్ను కూడా పాల్పంచుకునేలాగా నా కుటుంబంతో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ చూస్తే చిన్న చిన్న విద్యార్థులు వేదము అనేది వెనకటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మన రాజుల కొడుకులు పిల్లలు వాళ్ళందరూ కూడా వేదాన్ని అభ్యసించడానికి ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు. అప్పటి శిరస్సునే మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అంటే వేదం ఏ ఒక్క కులానికి శాశ్వతం కాదు. నా నమ్మకం అయితే అదే, వేదం ఏ ఒక్క కులానికి కాదు. ఎవరైతే నేర్చుకుంటారో వేదం అదే అహం బ్రహ్మాస్మి అన్నట్టు ప్రతి ఒక్కరిది వేదం. ఎవరైతే వేదాన్ని అభ్యసిస్తున్నారో ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళు నన్ను లాస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చక్కగా అర్ఘల స్తోత్రంతో గాయత్రి హోమంతో ప్రతి ఒక ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో హోమాన్ని నిర్వహించారు. చిన్న పిల్లలు 9, 8, 7, 5 ఏళ్ళ పిల్లలు కూడా వేదాన్ని చాలా అనర్గళంగా అభ్యసించడం గురువు గారి పట్టుదలకు గురువు గారికి వేదం పట్ల ఉన్న భావనకు నేను నిజంగా ప్రశంసిస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంత పుణ్యక్షేత్రంలో బాసరా అనే ఒక మంచి పుణ్యక్షేత్రం ఇది. వేదవ్యాసుడు సాక్షాత్ అమ్మవారికి వచ్చిన పుణ్యక్షేత్రం ఇది. ఈ బాసర పుణ్యక్షేత్రంలో స్వామివారు ఇక్కడ ఉండడము గురువు గారు, అట్లనే ఈ గురువు గారు ఇంత మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడము, ఇక్కడ బాసర ప్రాంతాన్నే కానీ లేదా బాసర ప్రజలు చేసుకున్న ఒక మహా కార్యక్రమంగా మహా పుణ్య కార్యక్రమంగా అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి పీఠం కాబట్టి, శక్తి పీఠం కాబట్టి ఇంత మంచి వేద పారాయణానికి సంబంధించిన ఆశ్రమాన్ని నిర్మించడం అనేది బాసర ప్రజలు చేసుకున్న మహా అద్భుతమైన భాగ్యం ఇది అని భావిస్తున్నాను. ఇక్కడ గోదావరి హారతిని చూసుకున్నట్టయితే ఈ బాసరలో అమ్మవారు ఆక్షేపించినట్టే స్వామివారు వచ్చేసి ఇక్కడ హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాడు. ఏ స్వార్థము లేకుండా ఇలా నిస్వార్థంగా ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇక్కడ శివలింగాలను నిర్మించి అమ్మవారిని నిర్మించి హోమాన్ని నిర్మించి ఒక పద్ధతి ఏదైనా చేయొచ్చు. మనం ఎన్నో చేస్తూ ఉంటాం కార్యక్రమాలు, కానీ ప్రతి కార్యక్రమానికి పద్ధతి అనేది చాలా ముఖ్యం. దాన్ని ఎలా చేయాలి, ఏంటి దాని పరిస్థితి ఏంటి, దాని మొదటి నుంచి చివరి దశ వరకు దాన్ని స్టెప్ బై స్టెప్ ఒకరికి ఏంటి అనేది మనం కరెక్ట్ దాని ప్రకారంగా చేస్తేనే ఆ కార్యక్రమం పుణ్యం మనకు అందుతుంది అండ్ పూర్తయినట్టు కూడా ఉంటుంది. ఏదో చేసినామని మా అమ్మ అనుకున్నంత మాత్రం ఆ కార్యక్రమం కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న స్వామివారు నాకు నిజంగా చాలా ఆకర్షించింది ఈ కార్యక్రమం. ఎందుకంటే సాక్షాత్
త్రిమూర్తులు అమ్మవారు ఇక్కడ ఉన్నారు, గణపతి స్వామి వారు ఎవరైతే ప్రపంచానికి మూలము, ఆ మూల శక్తి స్వరూపులు అందరు ఇక్కడ సాక్షాత్ అమ్మవారి రూపాన, బాసర అమ్మవారి రూపాన ఉంది. ఇక్కడ గంగా హారతి దగ్గర ఇక్కడ ఉన్నారు, కొలై ఉన్నారు. ఇప్పుడు హారతి కూడా వెలుగు అనేది ప్రపంచానికి పంచేది. ఆ వెలుగు ద్వారా ప్రతిదీ ప్రక్షాళన చేసుకోవచ్చు. అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే మనిషిని, మనిషిలో ఉన్న అర్షక్ వర్గాలని కూడా ప్రక్షాళన చేస్తాడు. అలాంటి గొప్ప హారతి కార్యక్రమాన్ని గోదావరికి అందించి స్వామివారు ఎనలేని పుణ్యాన్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. దీన్ని ఇంత ఆర్భాటంగా అద్భుతంగా చేస్తున్నందుకు ఈ గోదావరి హారతి, గోదావరిని అతి తొందరలోనే మనం మంచి ఉన్నత పరిస్థితిలో కూడా ఈ గోదావరి ప్రక్షాళన కూడా స్వామివారి నడు బిగిస్తారేమో ఫ్యూచర్లో. ఎందుకంటే అంత అద్భుతంగా గోదావరి మీద అంటే గంగా ఎలాంటి ప్రక్షాళన చేయాలి అని అంటే హారతి ద్వారా మొదటి మెట్లు, ఆ తర్వాత నిదానంగా అన్ని మెట్లు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇంత మంచి పుణ్య కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన స్వామీజీకి వారి పాదపద్మములకు నా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ స్వామీజీ. ఈ వేదానికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా, ఏది ఏదున్నా కూడా క్షణంలో నేను నాకు సంబంధించిన సహకారాన్ని అందజేస్తానని ఈ సందర్భంగా నేను స్వామివారికి మాటిస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ కుటుంబానికి అందరూ కూడా, మీకందరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉందని భావించి చూడండి. మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో కొన్ని లక్షలాది మంది తెలిసి తెలియకుండా మన వేదాన్ని, అదేవిధంగా మన సంస్కృతిని నేర్చుకుంటున్నారు. కనుక మీరందరూ కూడా, ఎందుకంటే మొదటి దైవం మొదటి గురువు తల్లి తండ్రి, తర్వాతే దైవం తర్వాతే గురువు, మొదటి దైవము మొదటి గురువు కూడా అమ్మా నాన్న, తర్వాతే అందరూ. కాబట్టి ఏమి నేర్చుకోవాలనే కూడా వారిద్దరి దగ్గర నుంచే మనకు అందాలి. మరి వారిద్దరి దగ్గర నుంచి ఏమందాలి? వేదం అందాలి. వేదం అందాలంటే వాళ్ళకి వేదం అందాలి, వాళ్ళకి వేదం అందితే తద్వారా మనకు కూడా అందుతుంది. కాబట్టి మీరందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదాన్ని నేర్చుకున్నట్లయితే
सरस्वती बीज मंत्र सुबह 9 बजे से श्री वेद भारती पीठ में आयोजित किया गया।